గమ్ గణపతి యనమ శ్రీమాత యనమ పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా బాగా ఇబ్బందికరంగా మొండివాళ్ళుగా మారిపోతుంటారు మనం ఇదివరకటి వీడియోలో చెప్పుకున్నాం మొండితనానికి కారకుడు కుజుడు అని అటువంటి సందర్భాల్లో ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ ఆవేశము తొందరపాటుతనము తగ్గి ఎదురు సమాధానం ఇవ్వడం తగ్గాలంటే ఏ ప్రక్రియ చేస్తే మంచిది అనేటటువంటి విషయంలో ఇవాళ ఒక చక్కటి విషయాన్ని చెప్పబోతున్నాను పరిహారాన్ని చెప్పబోతున్నాను జాగ్రత్తగా చేసుకోవడానికి వారి చేత చేయించడానికి ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఓకే మొట్టమొదటి పరిహారం ఏంటంటే దీనికి కారకుడైనటువంటి గ్రహం కుజుడు కుజుడు అంటే అంగారకుడు ఓకే ఆయనకి సంబంధించిన స్తోత్రం ఏదైతే నవగ్రహ వ్యాసకృత నవగ్రహ శ్లోకాల్లో ఓం ధరణీ విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణవాంశం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం అనేటటువంటి మంత్రాన్ని జాగ్రత్తగా ఆ పిల్లోడి చేత చదివించడం అలవాటు చేయండి ఒక మంగళవారం నుంచి నేర్పించి ప్రతిరోజు ఆ పిల్లోడి చేత చదివించడానికి ప్రయత్నం చేయండి లేదండి అంత పెద్ద శ్లోకం మా అబ్బాయి చదవడండి అంటే ఓం నమో భగవతి అంగారక గ్రహాయ నమ ఓం నమో భగవతే అంగారక గ్రహాయ నమ అంటూ ఆ పిల్లోడి చేత జపం చేయించడానికి ప్రయత్నం చేయండి ఆ మంత్రాన్ని ఎక్కువగా జపం చేయమని చెప్పండి అలా ఒక మంగళవారం నుంచి నేర్పించి రోజు కూడా పొద్దున్నే లేచి చదువుకోనానని చెప్పండి అలా చదువుతూ ఉంటే ఏమవుతుందంటే కుజుడికి సంబంధించిన పరిహారం అవటం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే కుజుడికి సంబంధించిన పరిహారం అవుతుందో వెంటనే ఈ పిల్లో ఉండేటటువంటి ఉద్రేకమైనటువంటి పనులు పిచ్చి పిచ్చి పనులు తొందరపాటు పనులు తగ్గుతాయి కోపం ఆవేశం తగ్గుతుంది రెండవ మాట ఏంటంటే ఏ పిల్లలైతే ఇలాగా ఇలాగ ఊరికి విపరీతమైన కోపంతో ఆవేశంతో ఉంటున్నారో వారి చేత ఎర్రపప్పుని దానం చేయించటం ఎర్రపప్పు ఏదైతే ఉంటుందో దాన్ని దానం చేయించడం చేయాలి ఇంకో విషయం ఎర్రబట్టలో కట్టినటువంటి ఎర్రపప్పును దానం చేసేస్తే సరిపోతుంది లేదా పారే నీటిలో అయినా ఎర్రపప్పుని మూట కట్టేసి తలమించి దిష్టి తీసుకొని క్లాక్ వైజ్గా యాంటీక్లాక్ వైజ్గా ఒక మంగళవారం రోజున పారే నీటిలో వేసేస్తున్న ఈ పిల్లల్ని తలుచుకొని వేస్తున్న సరిపోతుంది లేదా పీచు అనే కొబ్బరికాయని ఈ పిల్లల మించి దిష్టి తీసి మంగళవారం రోజున కుంకంతో దాన్ని బాగా అలంకరించి ఎర్రగా అలంకరించి దానికి ఒక ఎర్రతాడు కట్టి ఈ పిల్లడుకుంటే కోపము ఆవేశము దుర్బుద్ధులన్నీ పోయి సద్బుద్ధులు రావాలి మంచివాడిగా మారాలి తప్పుడు స్నేహాలు తప్పుడు సావాసాలు మారి మా మాట వినాలి తల్లిదండ్రుల మాట వినాలని చెప్పి ఆ పిల్లోడు తలమించి దృష్టి తీసి ఈ యొక్క కొబ్బరికాయని తీసుకెళ్ళి పారే నీటిలో ఎక్కడైనా ఫ్లోయింగ్ వాటర్లో కానీ ఎక్కడైనా దూరంగా మనుషులు తిరిగిన ప్రదేశంలో పాతి పెట్టి రావడం కానీ లేదా పారే నీరు ఉంటే పారే నీటిలో వేయడం లేదా బావి చెరువు ఉంటే వాటిలో వేసి వస్తూ ఉండడం చేయాలి ఇలా గనక చేసేటప్పుడు ఏం చేస్తారంటే దక్షిణం వైపు చూస్తూ వేయడానికి ట్రై చేయడం అంటే నేను నిల్చునేది దక్షిణం వైపు చూస్తూ వేస్తూ ఉంటే కనుక చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే ఎందుకంటే దక్షిణ దిశకి అధిపతి కుజుడు కాబట్టి అలా చేసి పరిపూర్ణంగా ఆ స్వామిని వేడుకుండా అయ్యా నాకు కొడుకునేటటువంటి ఆవేశం ఇవన్నీ తోరణ ఏవైతే ఉందో తగ్గిపోయి నా పిల్లడు చక్కగా నా మాట వినాలని కోరుకోండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది దాని తర్వాత ఏ పిల్లల చేతైనా సంకట విమోచన గణపతి స్తోత్రం అంటే ప్రణమ్యశరథ దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మా యో కామార్థసిద్ధయే అంటూ వస్తుంది సంకట విమోచన గణపతి స్తోత్రం ఈ సంకట విమోచన గణపతి స్తోత్రం మీ పిల్లలకి అలవాటు చేయండి చాలా అద్భుతమైనటువంటి విద్య బుద్ధులు తెలివితేటలు మహోన్నతమైన స్థితికి వస్తారు వాళ్ళకి గణపతి యొక్క అనుగ్రహంతో విచక్షణ శక్తి వస్తుంది చక్కగా ఏం చెప్తున్నారు ఏమిటి అనేటటువంటి ఆలోచన పెరుగుతుంది ఒక ఏకాగ్రత పెరుగుతుంది గణపతి అంటే ఏకాగ్రతకి సంకేతం కాబట్టి చక్కగా ఇంత పెద్ద చెవులు పెట్టుకొని స్వామి వింటూ ఉంటాడు ఏం చెప్తున్నారా అని అలాగా అంతటి ఏకాగ్రత మీ పిల్లలకి ప్రసాదింపబడి ఆ స్వామి అనుగ్రహంతో ప్రసాదింపబడి మీ పిల్లలు మంచి అభివృద్ధి పదంగా ఉన్నతికి వస్తారు వాళ్ళు చదివే చదువుల్లో విఘ్నాలు అనేటటువంటివి నశిస్తాయి చాలా అద్భుతమైన ప్రక్రియలు ఇవి చెప్పాను జాగ్రత్తగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ పిల్లలు చేయించడానికి ప్రయత్నం చేయండి చాలా మటుకు మీకు చాలా మార్పులు కనపడతాయి ఈ యొక్క ధరణి గర్భ సంభూతం అనే మంత్రం జపం చేసేటప్పుడు పగడాల మాల జపాల ఉన్నా పర్వాలేదు ఓకే లేదా ఎర్ర చందన జపమాల ఉన్నా పర్వాలేదు లేదా మామూలుగా చందనం జపమాలు ఉన్నా పర్వాలేదు లేదా రుద్రాక్షమాలు ఉన్నా పర్వాలేదు ఏదైనా కూడా మీరు జపం జాగ్రత్తగా తూర్పు వైపు కానీ లేదా దక్షిణం వైపు కానీ తిరిగి జపం చేసుకోవచ్చు దక్షిణం వైపు తిరిగి చేయగలిగిందండి కుజగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం కాబట్టి ప్రత్యేక పరిహారం కాబట్టి దక్షిణం వైపు తిరిగి కూడా చేసుకోవచ్చు తప్పలేదు జాగ్రత్తగా ఈ పరిహారం చేసేటప్పుడు కింద ఏదైనా మ్యాట్ కానీ ఏమైనా వేసుకొని కూర్చొని జపన్ చేస్తే అద్భుతంగా ఫలితం వస్తుంది ఏదైనా బెల్లం ఏదో నైవేద్యం పెట్టి తింటూ ఉండడం ప్రసాదంగా చేస్తూ అద్భుతంగా ఫలితం అనేది వస్తుంది ప్రతిసారి జపం చేసిన ఏ మంత్రాన్ని జపం చేసినా ఆ దేవతకి ఏదో ఒకటి నివేదన చేసి నోట్లో వేసుకోవాలని నేను చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను ఇప్పటికీ చెప్తున్నాను ఏ దేవతని మనం స్మరించినా పూజించినా ఆ దేవతకి ఏదైనా నైవేద్యం పెట్టి నమస్కరించి వీలుంటే ఒకసారి ఆ దేవత మన ముందు ఉన్నట్టుగానే ఫోటో ఏం లేకపోయినా ఆవిడ మనం ముందు భావిస్తూ భావిస్తూ ఇచ్చేసి దండం పెట్టేసుకొని ఆ ప్రసాదాన్ని నోట్లో వేసేసుకుంటే మనకి పరిపూర్ణమైన ఫలితం వస్తుంది సర్వేజన సుఖినోభవంతో ఓం శాంతి 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 ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్